టాలీవుడ్ లోని దర్శకుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఎప్పుడూ పబ్లిక్ గా గొడవలకు దిగరు. ఎన్ని విభేదాలు వచ్చినా తమ తమ సర్కిల్స్ లోనే సాల్వ్ చేసుకుంటూ ఉంటారు, కానీ బహిరంగ వేదికలపై మాటలు అనేసుకోరు. కానీ ఏమైందో ఏమో కానీ తాజాగా దర్శకుడు బివిఎస్ రవి, దర్శకుడు హరీష్ శంకర్ల ట్విట్టర్ వార్ చూస్తుంటే వారి మధ్య ఏదో తేడా జరిగింది అని ఇట్టే అర్థమైపోతుంది. హరీష్ శంకర్, బివిఎస్ రవి వీరిద్దరూ కూడా ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చినవారే. ఇద్దరూ ఆర్జీవీ ప్రియ శిష్యులే. అలానే టాలీవుడ్ లో ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. కానీ రీసెంట్ గా వీరి మధ్య జరిగిన ట్విట్టర్ కాన్వర్జేషన్ చూస్తుంటే వీరి మధ్య ఏమాత్రం పొసగట్లేదు అని అర్థమవుతుంది. గత రాత్రి దర్శకుడు రచయిత బివిఎస్ రవి ఒక ట్వీట్ చేశారు. అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది అని బివిఎస్ రవి ట్వీట్ చేశారు. అయితే ఇది ఎవరి గురించి అనే క్లారిటీ మాత్రం ఆయన ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్టుగా అనిపిస్తుంది. రవి చేసిన ఈ ట్వీట్ కి హరీష్ శంకర్ వెంటనే స్పందిస్తూ, ఏంటి అనుభవించమని ఇచ్చారా అని ప్రశ్నించాడు. దీనికి రవి బదులిస్తూ, దయచేసి నేను వేసిన సటైర్ని ఎంజాయ్ చేయండి, గాడ్ బ్లెస్ యూ అంటూ రిప్లై ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ట్వీట్ల వార్ కాస్త ఒకరి సంస్కారం గురించి ఇంకొకరు ప్రశ్నించుకునేంత పర్సనల్ గా మారిపోయింది. అయితే బివిఎస్ రవి తాను చేసిన ట్వీట్ ని సమర్థించుకుంటూ, అనుభవించడంలో ఒక భాగం పరిపాలన, ఇంకొంత భాగం ప్రజాసేవ, ఎవరు వచ్చినా చేసేది అనుభవించడమే అని చెబుతూ, తాను ఏదైతే ట్వీట్ చేశాడో అది ముద్రా రాక్షసంలో చంద్రగుప్తుడికి చాణక్య చెప్పింది అని చెప్పుకొచ్చారు. ఇక బివిఎస్ రవి ఇటీవలే బాలకృష్ణ హోస్ట్ గా వచ్చిన అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోకి రచయితగా పనిచేసి మంచి బ్రేక్ అందుకున్నారు. ఇక మరోపక్క హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు.